ఆగస్టు 3వ తేదీన తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు లక్ష బైకులు ఇస్తామంటూ ప్రకటించిందని గుర్తు చేశారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా పొందే సంక్షేమ పథకాలకు సంబంధించిన పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలన్నారు. గతంలో వలె డిసిఎల్కు క్లెయిమ్స్కు పరిష్కారం చేసే అధికారం ఇవ్వాలని కోరారు. చలో హైదరాబాద్ భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజయవంతం చేయాలని తెలిపారు.